అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైకతాన శ్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూపుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటి డోలోత్సవ సేవ. డోలోత్సవంలో గోవిందుడు అధిష్టాన దైవంగా ఉంటాడు అనేటువంటిది ఆగమశాస్త్ర వచనం. డోలాయాం గోవిందం అనేటువంటి వాక్యం. డోలయందు మధ్యలో బ్రహ్మదేవుడు అధిష్ఠితుడై ఉంటాడు. ఆగ్నేయపు గొలుసునందు స్ఫటికజ్యుతి అయినటువంటి ఋగ్వేదం, అగ్నిమేలే పురోహితం అని చెప్పబడినటువంటి ఋగ్వేదం అధిష్టాన దైవతం. అదేవిధంగా నైరుతి గొలుసునందు సుప్రసన్నమైనటువంటి యజుర్వేదం అంటే ఇషేత్వర్జేర్త్వా వాయవస్థోపాయవస్థ అను చెప్పబడినటువంటి యజుర్వేద అధిష్టాన దైవం. అదేవిధంగా వాయవ్యపు గొలుసునందు స్వరరథం తం సామవేదం అని చెప్పబడినటువంటి విధంగా అగ్న ఆయాహి వీతయే అను సామవేద అధిష్టాన దైవం అధిష్ఠితమై ఉంటుంది. అదేవిధంగా ఐశాన్యపు గొలుసునందు పుష్టితో అధర్వవేద శన్నో దేవి రభిష్టయ అని చెప్పబడినటువంటి విధంగా అధర్వవేదం అధిష్ఠితమై ఉంటుంది. ఈ విధంగా నలుదిక్కుల నాలుగు వేదముల యొక్క స్వరూపములు ఉయ్యాల యొక్క గొలుసులుగా ఉండగా ఆయస వలయములందు అశ్వనీ దేవతలు చుట్టూ ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాది అష్టదిక్పాలకులు అధిష్ఠితులై ఉండగా జయాది అప్సరసలు ఆ స్వామివారికి ఉయ్యాలను ఊస్తూ ఉంటే ఆ ఉయ్యాలలో ఉండేటువంటి ఆ స్వామివారు చక్కగా వయ్యారంగా ఊగుతూ గరుడ గంధర్వ యక్ష కిన్నర కింపురుషులు పరివేష్ఠితులై స్వామివారి పైన పుష్పవర్షం కురిపిస్తూ ఉంటే శ్రీభూ సమేత మలయప్ప స్వామివారు చక్కగా ఉయ్యాలలో ఊగుతూ మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా సర్వాంతర్యామి అయినటువంటి ఆ స్వామిని దర్శించి తరించటం మన అందరి యొక్క కర్తవ్యం. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి, వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి, వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద.
అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెసట కలడనినా. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెసట కలడనినా. తలతురెవ్వని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. తలతురెవ్వని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. Second.